2023 సెప్టెంబర్ 10 నుంచి 16 వరకు రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా దాదాపు ప్రశాంతంగా ఉంటుంది. తోబుట్టువులతో కాస్త పట్టు విడుపులతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆస్తి వ్యవహారం చక్కబడుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. గురు శుక్ర శనివారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త కూడా వింటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మరింత మంచి జరుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేస్తే మంచిది. శుక్ర బుధ రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి పని సవ్యంగా జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులు కొత్త శ్రమతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సుందరకాండ పారాయణం చేయడం మరింత మంచిది. మిథున రాశి. ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మరింత మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ధనస్థానంలో బుధ రాహువులు కలయిక వల్ల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దాదాపు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మరింత మంచిది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం స్థిరాస్తి వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. గురు బుధ రవి కుజగ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కొద్ది శ్రమ ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండకండి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశివారు విష్ణు సహస్రనామం పఠిస్తే మరింత మంచిది. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ప్రతి పని సవ్యంగా సాగుతుంది. సోదరుల నుంచి ఆస్తి వివాదాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెడితే మంచిది. ఉద్యోగాలలో అధికారులతో ఆచితూచి వ్యవహరించండి. వారం ప్రారంభంలో బంధువులు కొందరు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఎవరికి వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం కానీ మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. రావాల్సిన డబ్బు అవసరం సమయంలో చేతికి అందుతుంది. మరింత ప్రశాంత గడపాలంటే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా మేలు జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. గురుచరిత్ర పారాయణం చేయడం మరింత మంచిది. వృశ్చిక రాశి.
ఈ రాశివారు ఈ వారంలో కొన్ని ప్రయత్నాలు నిర్ణయాలు విశేషంగా తీసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు లాభిస్తారు, ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవం మర్యాద లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం మరింత మంచిది. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా సమయం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. దగ్గర బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని చికాకులు సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగుపడతాయి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. మేధ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేస్తే మరింత మంచిది. మకర రాశి. ఈ రాశి వారు తోబుట్టువులతో ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు సమయానుకూలంగా పనిచేస్తారు. వృత్తి వ్యాపారులు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉపశమనం లభిస్తుంది. మొంటి బకాయిలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఆస్తి వివాదాల పరిష్కారం దశకు చేరుకుంటాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే ఇబ్బందులు పడతారు. వృత్తి వ్యాపారాలు ఓ మోస్తరుగా సాగుతాయి. కొందరు బంధువులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికే అందుతుంది. వృధా ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి. పూర్వభద్ర నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. కనకధార స్తోత్రం పారాయణం చేయడం మరింత మంచిది. మీనరాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. శుభకార్యాలు దైవ కార్యాల మీద ఖర్చులు పెడతారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మాత్రమే పూర్తవుతాయి. బంధుమిత్రులు కొందరు మీ నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తారు. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పనులన్నీ జరుగుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆదిత్య హృదయం పారాయణం చేస్తే మరింత మంచిది.